దళిత బంధు పథకం ద్వారా ఆర్థికంగా లబ్ధి పొందే ప్రతి ఒక్కరూ లాభదాయక యూనిట్లను ఎంచుకోవాలని గ్రౌండింగ్ యూనిట్ ప్రత్యేక సమావేశంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సముదాయంలో గురువారం రోజున నిర్వహించిన దళిత బంధు గ్రౌండింగ్ యూనిట్ సభ్యుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దళిత బంధు పథకంలో లబ్ధి పొందే ప్రతి ఒక్కరూ వారు ప్రయోజనం పొందేలా యూనిట్లను ఎంపిక చేసుకోవడానికి తగు సూచనలు సలహాలను అందించారని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా వారికి సూచనలు అందించాలని అధికారులను కోరారు.